అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 5 నెలలు కాకముందే ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ దేశంలో చెయ్యని విధంగా అన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలతో ప్రజల్లోకి ముందుకెళ్తుంటే ప్రతిపక్ష పార్టీలకి ఎక్కడో కూడా దావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఎటువంటి పరిస్థితులు లేకపోవడంతో ఒక సున్నితమైన అంశాలు ఏదైతే మతపరమైన అంశాలు ఉన్నాయో వాటి మీద జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని బురద జల్లే విధంగా 40 ఏళ్ళ ఇండస్ట్రీ కావచ్చు, ప్రముఖ సినీ నటుడు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా నవరత్నాలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట క్యాబినెట్ నుంచి మొట్టమొదట అసెంబ్లీ నుంచి 19 బిల్స్ని అటు రైతులకు కానీ ఆటో వర్కర్స్కి కానీ విద్యార్థులకు కానీ అన్ని విధాలా కూడా ఆయన సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఇతర రాష్ట్రాలన్నీ కూడా మన రాష్ట్రం వైపు చూసే విధంగా అక్కడున్న ప్రజానీకం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పథకాలు మాకు కావాలి అనే విధంగా ప్రజానీకం అంతా కూడా అక్కడ ఉద్యమించడం జరుగుతుంది. అటువంటి తరుణంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏ విధంగా కూడా ఎదుర్కోలేమని చెప్పని ఒక వంకతో 40 ఇయర్స్ ఇండస్ట్రీ, అదేవిధంగా వారి పార్ట్నర్ పవన్ కళ్యాణ్ గారు, వారు అనేక విధాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వారు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే చాలా బాధేస్తుంది. అన్నీ కూడా ప్రతిపక్ష నాయకుడు పనికట్టుకొని బోడిగుండికి మోకాలకి ముడిపెట్టే విధంగా ఎక్కడ కూడా పొంతలు లేని విధంగా మాట్లాడుతూ, ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించు అని చెప్పే విధంగా పాలించారో ఈరోజు ఈ నయా నల్లదొరల చంద్రబాబు కూడా అదే విధమైన ధోరణికి రావడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న 2 రోజుల క్రితం ఇసుక దీక్ష అని చెప్పి చేశారు. ఇసుక ఆల్రెడీ ఇప్పటికే పబ్లిక్లోకి వెళ్ళిపోయినా కానీ ఇసుక దీక్ష అంటే ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది ఎమ్మెల్యేలు నీ దీక్షకి మద్దతు పలకలేదు. ఇప్పుడు నీకు నీ ఎమ్మెల్యేల మద్దతే నీకు లేదు కానీ ప్రజల మద్దతు నాకు ఉందని చెప్పని చెప్పుకున్న ధోరణి కనబడుతుంది. అదేవిధంగా రాజ్యసభలో అయితే కనుక మీకున్న ఎంపీలందరూ, రాజ్యసభలో ఉన్న ఎంపీలందరూ కూడా బీజేపీలో విలీనం చేసేసారు. మళ్ళీ మీరు ఉన్న 3 ఎంపీలను కూడా ఎప్పుడొకప్పుడు వాళ్ళు కూడా బీజేపీలో విలీనం అయిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని కూడా ఏదైతే ఇంతకుముందు గత 5 సంవత్సరాల్లో చేసిన దోపిడీ ఉందో వాటి మీద విచారణ జరగకుండా ఉండొచ్చు కావచ్చు, అతని మీద చర్యలు తీసుకోకుండా ఉండేదానికి కూడా కావచ్చు, తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి అన్ని విధాలు కూడా అడుగులు వేస్తూ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద మతపరమైన ఆరోపణలు చేసి బీజేపీకి దగ్గర అవుదాం, బీజేపీతో కలిసిపోదాం అని చెప్పిన ధోరణి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చెప్తున్నాను, నేను సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కూడా చాలా వరకు అవాస్తవాలని మీ దగ్గరికి చేరవేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో అయితే కనుక మతపరంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, తిరుమల కొండపై సిలువ, తిరుమల ఆర్టీసీ టికెట్ల వెనక అన్యమర్త ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారు గంగానదిలో మునిగి మోసం చేశారని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల ప్రసాదం స్వీకరిస్తారా లేదో పవన్ కళ్యాణ్ గారు, భవానీ ఐలాండ్లో ద్వారాలు, అన్నవరంలో అన్యమత ప్రచారం, శ్రీశైలంలో అన్యమత ఉద్యోగులు, గుంటూరులో దుర్గ గుడి కూల్చేశారు,
ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తున్న ఆరోపణలు. నేను దయచేసి ప్రతిపక్ష పార్టీలకు అన్నీ ఒకటిగా చెప్తున్నాను, వీటి మీద కనుక మీరు చర్చకు వస్తారంటే నేను సిద్ధంగా ఉన్నా. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను సిద్ధంగా ఉన్నాను. కొన్ని వాస్తవాలు ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే తిరుమలలో సిలువ అని చెప్పని మీరందరూ కూడా సోషల్ మీడియా చూశారు, ఈ యొక్క దీన్ని సిలువ అని చెప్పని, ఇది ఒక సోలార్ ప్యానల్, ఇది తిరుమల కొండపై ఉండే సోలార్ ప్యానలు. దీన్ని పట్టుకొని సిలువ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాగానే తిరుమల కొండపై సిలువ పెట్టేశారు అని చెప్పి ఇది ఒక ఆరోపణ. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఎవరైనా వస్తారంటే కనుక నేను తీసుకెళ్ళి చూపెడతా వాళ్ళకి. గౌరవ ఫార్టీస్ ఇండస్ట్రీ కావచ్చు, గౌరవ సినీ నటులు కావచ్చు, రండి, ఇది సిలువ లేకపోతే సోలార్ ప్యానల్లో మీకు అర్థమవుతుంది. అదేవిధంగా భవానీ ఐలాండ్లో గౌరవనీయులు పెద్దలు కన్నా లక్ష్మణ్ గారు చాలా బాధపడుతున్నారు కూడా, అన్యమర్త ప్రచారం జరిగిపోతుంది అని చెప్పి. ఇది భవానీ ఐలాండ్లో గౌరవనీయులు 40 ఇయర్స్ ఇండస్ట్రీ ముఖ్యమంత్రి గారు ఉన్న టైంలో నిర్మాణం చేసిన తోరణం ఇది. అప్పుడు మీరు భాగస్వామ్యం కాదా దాంట్లో? మీరు చంద్రబాబు నిర్మాణం చేసినప్పుడు మీరు భాగస్వామ్యం కాదా దాంట్లో? కన్నా లక్ష్మణ్ గారు తెలుగు తల్లి ఎక్కడైనా స్లీవ్లెస్ చేసుకుంటారండి తెలుగు తల్లి ఏమన్నా? ఇది ఒక ఆడమ్మాయి, పైన మేరీమాత ఉన్నారు. ఇది ఆల్రెడీ టూరిజంలో గత ప్రభుత్వంలో నిర్మాణం చేసిన దూరం ఇది. దీని మీద తెలుగు తల్లికి అవమానం అని కొన్ని ఛానళ్ళు ప్రచారం చేయడం, ఛానళ్ళు ప్రచారం చేసేటప్పుడు కూడా కొంత వాస్తవాలు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఐటెం ఉంది కదా మాకు ఏదో రేటింగ్ వచ్చేస్తుందిగా అని చెప్పని ప్రభుత్వం మీద బురద జల్లితే మాత్రం పద్ధతి కాదు, అది మర్యాద కూడా కాదు. ఎందుకంటే తెలుగు తల్లి ఎక్కడైనా కానీ ఈ విధమైన ఫోటోతో తెలుగు తల్లి ఉండడం మీరు చూసారా? మన తెలుగు తల్లిని మనమే అవమానించుకుంటున్నామా? ఒక్కసారి చూడండి, ఇది టూరిజంలో భవానీ ఐలాండ్లో గౌరవనీయులు మహానేత అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన నిర్మాణం ఇది. దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాగానే తెలుగు తల్లి పాదాలు అదే తెలుగు తల్లి తలపైన మేరీ మాత్రం పెట్టారని చెప్పని ఇదొక అసత్యాలు ప్రకటించడం. ఇకపోతే తిరుమలలో బస్ టికెట్ల మీద అన్యమత ప్రచారాలు, ఈ టికెట్లు ముద్రను ఎప్పుడు చేశారండి ఇవి? దీని మీద ఇది రాగానే అన్యమత ప్రచారం జరిగిపోతుంది. పవిత్ర హజ్ యాత్ర అని చెప్పని ఆ టికెట్స్ గత ప్రభుత్వంలో ప్రింట్ చేసిన టికెట్స్ ఉంటే అది పొరపాటున తిరుమల బస్సుకు రావడం జరిగింది. అధికారం మీద చర్యలు తీసుకున్న దాంట్లో ఎటువంటి ఆక్షేపణ లేదు. అదేవిధంగా నిన్న అన్నవరంలో అన్యమ్రత ప్రచారం జరిగింది, అక్కడ యేసు ప్రభు పాటలు పాడేశారు అని చెప్పని చెప్తున్నారు. ఇతను దాదాపు అక్కడ భజన బృందాలు చాన్నాళ్ళ నుంచి కూడా అక్కడ భజన బృందాలు ఆల్రెడీ అన్నవరంలో ఈ భజన బృందాలు అక్కడ చేయడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే అతను హిందువు ఆల్రెడీ గత చాలా సంవత్సరాల నుంచి అన్నవరంలో అతను భజన కీర్తన చేస్తున్నాడు, చేస్తున్నప్పుడు రాముడు అల్లా యేసు ఒకడే అని చెప్పని ఒక పాటలో పాడాడు. అక్కడున్న భక్తులు అభ్యంతరం తెలిపారు. దాన్ని పూర్తిగా అక్కడే అతన్ని ఆ పాట ఆపించి అతని మీద దేవాలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. అతను బాధపడుతున్నాడు, నేను హిందువుని, నేను అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పని ఒక పాట రాస్తే, అంటే సబ్కే మాలిక్ ఏకేహా అని చెప్పి సాయిబాబా అంటే ఆ గుడికి మనం వెళ్ళట్లేదా? అంటే సాయిబాబా మీద కూడా కేసు పెడదాం మనం? సబ్కే మాలిక్ ఏకేహా అని చెప్పి సాయిబాబా అన్నాడు, మరి ఈరోజు సాయిబాబా గుళ్ళకి మన అందరం గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవట్లేదా? ఎందుకు మీరు ఇటువంటి వివక్ష చూపెడుతున్నారు అన్నవరంలో అన్యమత ప్రచారము అని చెప్పని? గౌరవ స్వామీజీలు కూడా చెప్తున్నా నేను, మీరు వాస్తవాలు తెలుసుకోండి. ఏదైనా గనక మీకు ఏదైనా మీకు అనుమానం ఉంటే గనక నా సెల్ నెంబర్ ఎప్పుడు కూడా మీ అందరికి అందుబాటులో ఉంటుంది, ఎప్పటికప్పుడు విచార దానికి యొక్క వివరాలు మీకు ఇవ్వగలుగుతాను. అదేవిధంగా గుంటూరులో మొన్న గుడి కూల్చేశారని చెప్పని కొంతమంది చాలా తెగ బాధపడుతున్నారు. ఆ గుడి ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చారు, గుడి నిర్మాణం కూడా ఆల్రెడీ అయిపోయింది, కాకపోతే అక్కడ ఉన్న పూజారులకి కమిటీలకి ఉన్న ప్రాబ్లం ఉంది. ఇది ఆల్రెడీ ఆ గుడి తీసేయడానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన స్థలం ఇది, దాంట్లో గుడి నిర్మాణం జరిగింది ఆల్రెడీ.
అక్కడ పూజారికి అక్కడ ఉన్న కమిటీకి ఉన్న విభేదాలతో వాళ్ళు కావాలని యాగి చేస్తే మళ్ళీ అదే గుడికి మళ్ళీ స్థలం కేటాయించడం కూడా జరిగింది. అటుకి ఈ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పని ఏదైనా తెలియని పబ్లిక్లో మాట్లాడితే ఇబ్బంది లేదు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా పవర్ఫుల్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు, చివరికి మతాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది నీచమైన చర్య. నేను ఒక్కటే చెప్తున్నా, గత 5 నెలల్లో ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటిగా బడ్జెట్లో 234 కోట్లు హిందూ దేవాలయాలు కానీ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కానీ వీరందరికీ కూడా అక్కడ అభివృద్ధి చేయాలని చెప్పని ఏ రాష్ట్ర ప్రభుత్వం పెట్టని విధంగా 234 కోట్లు బడ్జెట్లో పెట్టి రిలీజ్ చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి మీద ఏదో ఒక మతం బురద జల్లి కొంతమంది కొన్ని వర్గాలకి దూరం చేయాలని చెప్పని మీరు చేసే ప్రయత్నాలు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నేను ఒకటి చెప్తున్నా, ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఈ పార్టీకి ఒక కార్యకర్తగా చెప్తున్నాను మీకు, ఇక్కడ ఉన్న హిందూ దేవాలయాలకు ఇచ్చిన విలువలు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అంతకుముందు ఆ పార్టీలో కలిసిన భారతీయ జనతా పార్టీలో ఆ రోజు మాణిక్యాలరావు ఎండోమెంట్ మినిస్టర్గా పనిచేశారు, కృష్ణా జిల్లాలో కామినేని శ్రీనివాస్ గారు మినిస్టర్గా పనిచేశారు, 40 గుళ్ళు పగలగొట్టినప్పుడు మీరు ఏమైపోయారు? విజయవాడ నగరంలో 40 గుళ్ళు పగలగొట్టినప్పుడు అప్పుడు హిందూ మతం మీకు గుర్తు రాలేదా? మీరు ఆ పార్టీలో మీరు ఎండగాగలేదా? ఆ రోజు మాణిక్యాలరావు కామినేని శ్రీనివాస్ గారు ఏం చేశారు మీరు? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చాక ఆ 40 గుళ్ళని ఎక్కడ నిర్మాణ అవకాశం ఉంటే అక్కడ నిర్మించాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. అటువంటి వ్యక్తి మీద ఒక మతం బురద జల్లే విధంగా, ఒక కులం జల్లే విధంగా మీరు చెప్పడం అనేది చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఒక్క మాట చెప్పారు, ప్రతి ఒక్క అధికారి కావచ్చు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, ప్రతి ఒక్క మంత్రికి కావచ్చు, మీరు కులం చూడబాకండి, మతం చూడబాకండి, పార్టీలు చూడబాకండి, అన్ని విధాలు కూడా ప్రభుత్వ పథకాలు మీరు అందించాలని చెప్పని ఏకైక లక్ష్యంగా ఆయన ముందుకెళ్తుంటే అటువంటి వ్యక్తి మీద కావాలని ఎన్నడూ లేని విధంగా మతపరమైన విద్వేషాలు ప్రజల్లో రుద్దించే విధంగా, మతపరమైన ఆరోపణలు చేసే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. ఇటువంటి గనక మళ్ళీ గనక ఆధారం లేకుండా చేస్తే, ఏదో ప్రభుత్వం మీద ఇటువంటి బురద జల్లే ప్రవస్థ చేస్తే మాత్రం తప్పకుండా ఈ ప్రభుత్వం అటువంటి వాటి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ఎటువంటి ఎవరి మీదైనా కానీ అది పద్ధతి కాదు. ప్రజల్లో విశ్వాసాలను మాత్రం పోగొట్టబాకండి. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు కానీ అన్ని గుళ్ళకి వెళ్తారు, అన్ని చర్చిలకు వెళ్తారు, అన్ని మసీదులకు వెళ్తారు, అన్నిటికీ గౌరవిస్తారు. అందరు వాడు జగన్మోహన్ రెడ్డి అని మీరు కొందరు వాడు చేయాలనుకుంటే మాత్రం మీరు నాశనం అయిపోతారని చెప్పని మీ ద్వారా రాజకీయ పార్టీని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏ స్థాయికి దిగజారిందో, ఏ స్థాయికి దిగజారి వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారో తెలుగుదేశం నాయకులు, ఇవన్నీ కూడా మా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మావాడు అని చెప్పని అందరం ఎక్కించడం జరిగింది. 151 సీట్లతో 22 పార్లమెంట్ సీట్లతో ఇది చూసి ఓర్వలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు కొందరివాడిగా ఆయన మీద ఒక ముద్ర వేయాలి అని చెప్పని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒక బుర్ర జల్లాలి అని చెప్పని ఆయన కుట్రతో కుతంత్రంతో అనేక ఆరోపణలు చేయడం జరుగుతోంది. ఈ ఆరోపణల్ని మా యొక్క ప్రజా సంక్షేమ పాలనని, ప్రభుత్వ నిర్ణయాల్ని, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని తూచా తప్పకుండా ప్రజలకి చేరువేసేటటువంటి క్రమంలో మా లక్ష్యంలో మేము ఉంటే అబద్ధాలు, అసత్యాలు, కుట్రలు, కుతంత్రాలు, దీంతో చంద్రబాబు నాయుడు గారు మా కార్యక్రమాల్ని
పక్కదావ పట్టించేటటువంటి విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని నవరత్నాలు పేరిట ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవహారం మనం చూసాం. ఏనాడైనా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వచ్చాయా అని చెప్పని నేను ఒకటే అడుగుతూ ఉన్నాను. కనీసం అంగన్వాడీ కార్యకర్తలకి జీతాలు పెంచాలనే ఇంగితం జ్ఞానం కూడా లేకుండా ఆశా వర్కర్లకి, ఆరోగ్యమిత్రులకి, పారిశుధ్య కార్మికులకి, ఇలా కార్మిక లోకాన్ని అందరికీ కూడా జీతాలు పెంచి సామాన్యులకి, పేదవారికి ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలో ఆయన చేయడం జరిగింది. అదే కాదు, ఈ రాష్ట్రంలో దాదాపుగా 50 లక్షల మంది రైతు కుటుంబాలకి 13,500 చప్పున ఇచ్చినటువంటి ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇట్లా ఈ 5 నెలలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి పరిశీలిస్తే చంద్రబాబు నాయుడు గారి మాటలు, ఆయన ఆక్రోశము, ఆయన ఏడుపు, ఆయన దుగ్ధ ఇవన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఈరోజు ఏ అంశము లేకుండా లేదు కాబట్టి అన్యమత ప్రచారం అని చెప్పని ఒక దీన్ని తీసుకుని బురజల్లాలి అని చెప్పనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకు అంటున్నామంటే మా ఆఫీస్ ఎదురుకుండానే బోర్డు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు మీరు చూసుంటారు. కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పని ఏదైతే సగర్వంగా పేద ప్రజలందరి కోసం, ప్రజలందరి కోసం నేను ఉంటాను అని చెప్పని ఆయన ఒక భరోసాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చారో దాని నుంచి తప్పించాలని, దాని నుంచి దారి మళ్లించాలని చెప్పనే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు మీ పార్టీకి సంబంధించినటువంటి మురళీమోహన్ గారు ఏం మాట్లాడారండి? వెంకన్న స్వామిని వెంకన్న చౌదరి గారు చేశారు. వాస్తవమా కాదా? నిన్న మీరు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి మా కులదైవం అని చెప్పాను అన్నారు. అంటే ఏంటి, సమాజంలో చీలికలు తీసుకొచ్చి సమాజంలో ఆ చీలికల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పార్టీ మీద బురజల్లి ఏదో లబ్ధి పొందాలి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఈ మీ 5 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమన్నా మీకు తెలుసా? దుర్గమ్మ గుడిలో, శ్రీకాళహస్తిలో శుద్రపూజలు జరిగింది మీ హయాంలోనే కదా, మీ టైంలోనే కదా. దుర్గ గుడిలో చీరలు దొంగతనం మీ టైంలోనే కదా. తిరుమలలో పోటుగా దాంట్లో అపచారాలు చేసి వజ్రాల్ని కోసం దాన్ని తవ్వినటువంటి పరిస్థితి మీ హయాంలోనే కదా. పుష్కరాల సందర్భంగా హిందువులకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాల్లో మీరు చేసినటువంటి పాపాలు అన్నీ ఇన్నా చంద్రబాబు నాయుడు గారు. విజయవాడలో 40 దేవాలయాల్ని కూల్చేశారు. మీ యొక్క ప్రచార పిచ్చి మూలంగా మీ పిచ్చి పీక్కి చేరి 29 మంది అక్కడ చనిపోయారు, చావుకు కారణమయ్యారు. మీరు పుష్కరాల్లో, పుష్కరాల పేరు మీద 3,000 కోట్ల రూపాయలు మీ కార్యకర్తలు అందరూ కూడా పప్పు బెల్లాల్లో తీసుకుంటున్నటువంటి పరిస్థితి మీ హయాంలో జరిగితే, మా హయాంలో దేవాలయ ధర్మాదాయ సంబంధించినటువంటి ఆలయాల ఔన్నత్యాన్ని పెంచేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ. నీ హయాంలో ఏ రోజైనా 76 జీవో అంటే అర్చకులకు సంబంధించినటువంటి వంశ పారంపర్యానికి సంబంధించినటువంటి జీవో ఏ రోజైనా నువ్వు ఈ అర్చక లోకానికి సంబంధించి నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా? ఏ రోజైనా దాని గురించి పనిచేసావా? ఈ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే జీవో నెంబర్ 76ని కార్యరూపం దాల్చి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్చక స్వాములందరికీ అందుబాటులో తీసుకొచ్చి అమలు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వ హక్కు ఇచ్చాము. ఈరోజు మీరు దాన్ని తీర్పును అమలు చేయకుండా మీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మీకు గుర్తులేదా? దీంతోపాటు ఈరోజు నగరాలకు సంబంధించి, విజయవాడ నగరానికి సంబంధించి 40 గుళ్ళు, ఆ గుడుల్ని దగ్గరుండి మరీ కూలగొట్టినటువంటి పరిస్థితి మీరు ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరించారో ఆ రోజు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటి సంఘటనలన్నింటినీ మసిపూసి మారేడికాయ చేసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్యమత ప్రచారం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుంది, డిక్లరేషన్ ఇవ్వకుండా అని చెప్పండి. అసలు మీకు మానవత్వం కానీ సిగ్గుసరం కానీ ఏమాత్రం సభ్యత కానీ, ముఖ్యమంత్రిగా నేను పనిచేసిన రోజులు ఎవరు లేరని మాట్లాడతారు, మీకు ఏమాత్రమైనా ఉందా? దీంతోపాటు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఏదో మాట్లాడుతున్నాడు పిచ్చెక్కి, అన్యమత ప్రచారము తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం ఇస్తే తినరు అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని ధైర్యంగా ఎదుర్కోలేక ఇలాంటి దొడ్డిదారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, మనకు జిరాక్స్ మిషన్, జిరాక్స్ కావాలంటే జిరాక్స్ మిషన్లో ఒక కాపీ పెడితే సేమ్ అలాగే దిగుతుంది, అలాగే జిరాక్స్ మిషన్లో చంద్రబాబు నాయుడు గారిని పెడితే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. మీకు నైతికంగా మాట్లాడేటటువంటి హక్కు లేదు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచేశారు, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. అమరావతి అమరావతి అని చెప్తున్నారు, అమరావతిలో కూడా అవినీతి. నిన్న మొన్న పత్రికల్లో చూసాము 2,650 కోట్ల రూపాయలకు సంబంధించి అవినీతి, అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో ఐటీ శాఖ 150 కోట్ల రూపాయలు, ఐటీకి సంబంధించినటువంటి వారి దగ్గర రికవరీ చేయడం కోసం నోరు మెదపరే. దాని గురించి నోరు మెదపరే ఎవరు లంచం తీసుకున్నారు? ఆ 2,650 కోట్ల రూపాయలు దానికి సంబంధించి దాంట్లో 150 కోట్ల రూపాయలు ఎవరు లంచం తీసుకున్నారో చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? ఇలాంటి అవకతవకలకు అన్నిటికీ పాల్పడుతూ ఈరోజు ఒకేసారి దేవుని నుమ వెనమల రామకృష్ణుడు వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి గగ్గోలు పెట్టేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం భ్రష్టు పట్టడానికి మీరు మంత్రులుగా ఉండబట్టి ఈ రాష్ట్రం భ్రష్టు పట్టింది. కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఈ ఆ టైంలో పనిచేసి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పిచ్చి కూతలకు వస్తున్నటువంటి మాజీ మంత్రులకు కానీ లేదు అని చెప్పాను అంటాను. ఇసుక ఈరోజు మాట్లాడుతూ ఇసుక సంబంధించినటువంటిది కావాలని ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టించి జే ట్యాక్స్ వసూలు చేసింది అని చెప్పాను అంటున్నారు. ఇంతకన్నా దిగజారిపోయి ఎవరైనా మాట్లాడతారా రాజకీయాల్లో? ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు, 151 మంది మీ అభ్యర్థులను ఓడించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించారు. అయినా కానీ మీకు బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తే ఏమనుకోవాలి? ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం మీద పార్టీ మీద మీరేదో బురద జల్లాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందాక మా మంత్రి గారు మాట్లాడినట్టు హద్దు మీరి ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ బయట కానీ బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తే ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పిన ఈ సందర్భంగా మేము చెప్తాను. ఒకటే ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఇందాక మంత్రి గారు మాట్లాడారు విజయవాడ టూరిజంకి సంబంధించి, ఎవరు హయాంలో కట్టారండి? 2017 11వ నెల 29వ తారీఖున దానికి అగ్రిమెంట్ అయితే అది 2018 ఫిబ్రవరిలో పూర్తయింది. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారికి ఇప్పుడు గుర్తొచ్చింది, ఆయన ప్రభుత్వంలో ఉన్నారు కదా ఇద్దరు కూడా కలిసి, అక్కడ ఉన్నదేంటి, మీరు చూపించింది ఏంటి, మీరు ట్వీట్ చేసింది ఏంటి, పత్రికల్లో వచ్చిందేంటి అంటే అంత ప్రభుత్వం మీద బండరాళ్ళు వేయడమో బురజల్లడమో మా సంక్షేమ కార్యక్రమాలు కానీ మా లక్ష్యాలు కానీ మా నవరత్నాలు కానీ ప్రజల్లోకి వెళ్ళకుండా ఇలాంటి అడ్డగోలు వాదనలన్నీ కూడా తెర మీదకు తీసుకొచ్చి
ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో తీవ్రమైనటువంటి పరిణామాలు ఇలాంటి బుర్రజల్లేటటువంటి